అందరికీ హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసేటోళ్ళు ప్లీజ్ కొంచెం చివరి వరకు చూడండి, సరేనా? నాకు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కొన్ని వీడియోలు చూస్తున్నాను, చాలా దారుణాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద. ఎందుకు అట్లా జరుగుతుంది? స్మార్ట్ ఫోన్ వల్ల, దాన్ని మంచిగా కాకుండా చెడుగా యూజ్ చేయడం వల్ల. స్మార్ట్ ఫోన్ ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడో బాధలు పడుతున్న వాళ్ళని కూడా సేవ్ చేస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు, గల్ఫ్ కంట్రీలు ఉండేటోళ్ళైనా. ఏదైనా స్మార్ట్ ఫోన్ ఉండడం మంచిది, బట్ దాన్ని చెడుగా యూజ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఎందుకు అట్లాంటి అగత్యాలు జరుగుతున్నాయి? నేను ఒక ఆడదాన్నే, బట్ నన్ను ఎవరు తప్పుగా తీసుకోవద్దు, సరేనా సిస్టర్స్? ఈ వీడియో ఎంతమంది చూస్తారు నాకైతే తెలీదు. ఇది వరకు రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఒక అన్న ఒక చెల్లికి కడుపు చేయడం, ఒక తాత 6 నెలల పాపని పాడు చేయడం, భర్త చనిపోయి పుట్టింటికి వస్తే తన తండ్రి తన్ని పాడు చేయడం, ఇట్లాంటివి ఇదివరకు రోజుల్లో ఉన్నాయా? కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? చిన్న పిల్ల, 3 తరగతి చదువుతున్న పిల్ల, 6 తరగతి 7 తరగతి చదువుతున్న పిల్లలు పాడు చేసేసి రాయి కట్టేసి నదిలోకి ఇసిరేశారు. అదే కృష్ణా నది సంథింగ్. ఇదంతా ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి లేడీస్ మీద? ముమ్మాటికి సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసేటోళ్ళు ఒక్కరు కూడా లేరు. 99% లేడీస్ చాలా దారుణంగా ఉంటున్నాయి. కొంతమంది వీడియోస్ చాలా దారుణంగా డ్రెస్ వేసుకుంటారు, చున్నీ వేసుకోరు. మనం చీర కడతాము, సరిగ్గా కట్టరు. ఏది కప్పుకోవాలో అది చూపిస్తారు. ఏంటి ఇదంతా అసలు? ఇప్పుడు ఫోన్లు ప్రతి పిల్లల దగ్గర ఉంటున్నాయి. రీల్స్ చేసుకునేటోళ్ళు, టిక్టాక్ చేసేటోళ్ళు, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా లేడీస్, సిస్టర్స్, మగవాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా మీరెందుకు వీడియోలు చేస్తున్నారప్పా? లైక్స్ కోసమా? లైక్స్ మీకు ఎందుకు కూడు పెడతదా, గుడ్డిస్తుందా? ఎందుకు ఇట్లాంటివి చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరూ కాదు, ఎక్స్పోజింగ్ చేసే లేడీస్ గురించి నేను మాట్లాడుతున్నా. జెంట్స్ ఉన్నారు, వాళ్ళు జిమ్కి వెళ్తారు, వాళ్ళు బాడీ ఫిట్గా ఉంచుకుంటారు, కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళు షర్ట్ తిప్పి చూపించట్లేదు కదా. మరి మీరెందుకు అట్లా? అన్న లైక్లు కొట్టేటోళ్ళు కూడా బుద్ధి లేదు అసలు మీకు? లైక్స్ గురించి ఇంకొకటి, తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళకంటే వేరు వేరు గదులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎట్లనే ఉంటారు, కానీ మనం లేనుంటాళ్ళం. ఇప్పుడు పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మన పిల్లలకి మంచిది. పిల్లలు పడుకుండిపోయారు అనుకుని మీరు నైట్ టైం ఏదైతే అది చేస్తున్నారో పిల్లలు ప్రతిదీ గమనిస్తారు. పిల్లలు ఉన్నప్పుడు మీ హద్దుల్లో మీరు ఉండండి. ఈ రోజుల్లో భార్యాభర్తలు కూడా పిల్లలు ఉన్నప్పుడు పక్క పక్కన కూర్చుని సరసాలు ఎటకారాలు ఆడుకోవద్దు. నేను ఇట్లా అంటున్నానని ఎవరు నా మీ కోపం తెచ్చుకోవద్దబ్బా, ఎందుకంటే ఈ ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళ మీద ఎక్కువ జరుగుతున్నాయి. ఏమి తెలియని పసిపిల్లలు, ఏమి తెలియని పసి కందుల్లో ఏమి కనిపిస్తుందో వాళ్ళకి. ఈ మళ్ళీ కొన్ని కొన్ని వీడియోస్, అంటే మా వీడియోలు చూసి వాళ్ళందరూ ఇట్లా తయారవుతున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఫోన్ ఓపెన్ చేసి ఎనీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఇంకేంటేంటో ఏదో ఓపెన్ చేసినా ఫస్ట్ వచ్చి లేడీస్ అసలు ఎంత దరిద్రంగా ఉంటాయంటే లైక్ల కోసం అండ్ ఫాలోవర్స్ కోసం, సబ్స్క్రైబర్ కోసం యూట్యూబ్ ఎంత దరిద్రంగా చేస్తారంటే అంత దరిద్రంగా చేస్తారు. అట్లా చూసిన ఎవరైనా టెంప్ట్ అవుతారు. అర్థమవుతుందా? నా వీడియో మీరు తప్పుగా తీసుకుంటారు లేకుంటే మంచిగా తీసుకుంటారు నాకైతే తెలీదు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇలాంటి వీడియోలు చూసినప్పుడు. అందుకే నేను వీడియో చేస్తున్నాను. ఎవరు దీన్ని తప్పు పట్టద్దు లేడీస్.
సిస్టర్ ఎవరు తప్పు పట్టద్దు. అంతే, స్మార్ట్ ఫోన్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మొన్న చూడండి, ఎడర్లో కన్న ఎంతో బాధపడ్డాడు, అన్నకి మంచి జరిగింది, హెల్ప్ జరిగింది. అట్లా వీడియో చేసి పెట్టడం వల్ల గవర్నమెంట్ దాకా వెళ్ళింది, చాలామంది బయట హెల్ప్ చేశారు. అలా మంచిగా వాడండి అబ్బా, ఎందుకు మీకు ఈ దిక్కుమాల పనులన్నీ? ఇట్లాంటి జరగడం వల్లనే ఆడవాళ్ళ మీద జరగకూడని దారుణాలు జరుగుతున్నాయి. డ్రెస్ వేసుకుంటే చున్నీ వేసుకోండి, చీర కట్టుకుంటే. పూర్వకాలంలో మన ఆయనమ్మ మా అమ్మ 4 స్టెప్పులు పెట్టేవారు, చీర స్టెప్పులు 4. ఇప్పుడు 10 స్టెప్పులు పెడుతున్నారు, 10 స్టెప్పులు ఎక్కడ, 4 స్టెప్పులు ఎక్కడ. 4 స్టెప్పులు పెట్టి పైట పెట్టుకుంటే అంత బాడీ మొత్తం కవర్ చేస్తుంది. కానీ ఇప్పుడు పట్టు చీరలను, ఏ చీరలైనా సరే 10 స్టెప్పులు పెడతారు. ఎందుకు అవన్నీ? మా ఊళ్ళో వచ్చేసి నాకు మాట్లాడడం కాదు. థ్యాంక్ యూ సో మచ్.